అమ్మా అమ్మా వస్తున్నానరా అమ్మా బాబా ఏమిట్రా నా టమాటా ఏది టమాటా ఏమిట్రా అదే నా టమాటా రంగు చొక్కా ఇదిగోరా చొక్కాలో చొక్కా అసలు నీకు ఇన్ని బట్టలు కుట్టించడమే పొరపాటు రెండు బనీన్లు డ్రైయర్లు కొంటే ఇంట్లోనే పడి ఉంటావు ఆ ఇంత గోచ కూడా పడబెట్టు బాత్రూమ్ కూడా ఉంటాను ఛా వేధవ ఏమే ఆ వస్తున్నానండి ఏమే హా వచ్చేసానండి ఫ్లాప్స్ ఎక్కడ ఫ్లాప్సా ఓహో తోకలా ఇవ్వండి కోడి చెబులోనే ఉన్నాయి అమ్మా ఆ వస్తున్నానరా ఏమే ఇగో ఇప్పుడే వస్తాను ఉండండి అమ్మా అమ్మా అబ్బా ఏమిట్రా ఐస్క్రీమ్ ఏది ఐస్క్రీమ్ ఏమిట్రా అదే నా క్రీమ్ కలర్ ప్యాంట్ ఇస్త్రీ పెట్టి నలుగుతుంది కాసేపు ఉండు అప్పుడు నేను ఏం చేయాలి అవి వస్తున్నానండి ఈ బట్టలు మీ బీరువాల సర్దు నా వాళ్ళ కదలని సర్దు పెట్టు ఏమే ఆ వస్తున్నానండి మీ నాన్నగారు తిడతారా ఆ ఇవనే సర్దుకోవాలి పెద్ద వచ్చేసానండి ఇక్కడ మీ అప్పయ్య దగ్గరికి ఏమిటో తొందరగా వాడేం పెద్ద కలెక్టరా మీ నోటి వాక్యాలు అలాగే కానివ్వండి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు తల్లిని అనుకుంటున్నాను వాడు కలెక్టర్ అయితే ఇద్దరు అధికారులు పని మనిషిని అనుకుంటారు సర్లే మాటలు ఇచ్చావు కానీ పొందకండి గుడ్ మార్నింగ్ అత్తయ్య ఏమి గీత నిన్న ఒక రోజు చూడకపోతే నాకేదోలా ఉంటుందని తెలీదు నిన్నంతా ఎక్కడికి వెళ్ళావే మంగళగిరి కొండ మీద ఓ స్వాములు వారు వచ్చారని తెలిసింది అత్తయ్య నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళాను స్వాములు వారు ఏం చెప్పారు ఉన్నదే చెప్పాడు అమ్మాయి నువ్వు ఒక మొండివాణ్ణి ప్రేమించావు అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు పొమ్మన్నాడు కరెక్ట్ ఆయన చెప్పినట్టు వింటే నీ భవిష్యత్తుకి చాలా మంచిది ఏమిట్రా మంచి ఏ పెళ్లి చేసుకోవా అవును దీనా గుడ్ మార్నింగ్ మావయ్య గుడ్ మార్నింగ్ నువ్వు రారా వెళ్ళి బావ పక్కన కూర్చోమ్మా వచ్చింది అందుకు మళ్ళీ పెట్టుదనుకో నేను నీకోసమే రాలేదు మావయ్య కోసం వచ్చాను ఏమ్మా మీ నాన్న ఏం చేస్తున్నాడు ఏం చేస్తుంటాడు తలక మాసం ఎవరైనా కనబడితే వాడి దగ్గర ఎంత ఫీజు వసూలు చేయాలా అని ఆలోచిస్తుంటాడు అవును మరి ఈ కాలంలో కొండ మీద కోతులైనా దొరుకుతాయి గానీ పల్లెళ్ళు మాత్రం దొరకటం లేదు లక్షలు సంపాదించొద్దు బాగా చెప్పావమ్మా సర్లేండి మీ మామ కోడళ్ళు ఎప్పుడు ఓటేగా ఏం చేస్తామే ఈ రోజుల్లో కొడుకులు అన్నం పెడతారని ఆశపోయింది అందుకే కోడలు మంచి చేసుకుంటున్నాను శభాష్ మావయ్య సంతోషించవలే ఇంతకీ ఎందుకు వచ్చాట నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తున్నాను మావయ్యతో చెప్పి వెళ్దామని వచ్చాను మావాన్ని కూడా తీసుకెళ్ళరాదుటే ఆహా నాకు వేరే పని పాట లేదండి నీ కోడలతో తోటలు దొడ్లు తిరగడానికి నాకేం పని పాట లేదనుకున్నావా పెళ్లికి వెళ్తూ పిల్లిని సంతర పెట్టుకెళ్ళడానికి क्षण मरी चलते वयसुवा